కాంగ్రెస్ నాయకులు అనైక్యతతో ఐక్యతా రాగం పాడుతున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ అని, చదువురాని అజ్ఞాని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అని, ఎటు తోయక వీళ్లతో జానారెడ్డి తిరుగుతున్నాడని అన్నారు. సీఎం కుర్చీ కోసం పగటి కలలు కంటున్నారని అన్నారు. ఆదివారం ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు అర్ధరహితాలని, 130 సంవత్సరాల జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నడో కుటుంబ పార్టీగా మారిందని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ విమర్శలు చేయడం గురువింద సామెతలాగా ఉందని అన్నారు. జిల్లా నేతలందరివి కుటుంబ రాజకీయాలే అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ఆంధ్ర నాయకుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డికి డిపాజిట్ దక్కదని అనడం హాస్యాస్పదం అని అన్నారు. అలాగే నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని 5 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడం పిచ్చి ప్రేలాపనలు అని అన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చిన, అర్హతలు ఉన్న ప్రతి వ్యక్తికి ఇచ్చినారు. అక్కడ పార్టీలు కానీ ఏవి కానీ చూడలేదు. కండ్లుండి చూడకపోతే, చెవులుండి వినకపోతే కేవలం అధికారం మత్తులో మీరు ఎప్పుడు వస్తుందా కుర్చీ, ఎప్పుడు గుంజుకుందామా, ఎప్పుడు కూర్చుందామా, ఎప్పుడు దోసుకుందామనే ఆలోచన మీకున్నది, స్పష్టంగా కనబడుతున్నది. నిన్న పార్లమెంట్ సమావేశంలో లోపల కొంతమంది ఉంటే బయట కొంత ఒక ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళంతా ముఖ్యమంత్రులు అట లోపల ఉన్నారు, నేనేమో బయట ఉన్నాను. మీరు ఐక్యతతోని దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మీరు ఇంకా ఆంధ్ర నాయకుల తొత్తులు మాత్రమే. ఇవాళ మీరు చేసే పని ఏంది? కొప్పుల రాజు ఇటు సుడు తిరుగుతలేరు. నేను ఇవాళ టీఆర్ఎస్ను సమర్థిస్తున్న సందర్భంలో చెప్పలేదు, కాంగ్రెస్లో ఉన్నప్పుడే చెప్పినాను. టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా, మన కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురి అయినటువంటి పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని. ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం అంతా కుటుంబ పాలనలతో నిండిపోయి ఉన్నది, ఇంకా నింపాలని చూస్తూ ఉన్నారు. జగదీశ్వర రెడ్డి గారికి డిఫాయిటే రాదు. నేను దామోదర్ రెడ్డి కలిసే కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసినాం. నలుగురు పోటీ చేస్తేనే నువ్వు నా 3వ స్థానానికి వచ్చినావు. నువ్వు జగదీశ్వర రెడ్డిని డిపాయిట్ రాకుండా ఎట్లా చేస్తావాను? ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎంపీలు పాశం రామ్రెడ్డి, రజిత వెంకటరెడ్డి, బొంత వెంకటయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.